రేపు జరగబోయే భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ యాత్ర రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి విజయవంతం చేయాలని మద్దిశెట్టి సామేలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ యాత్రను రాజ్ కుమార్ వాల్య హాజరవుతున్నారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలోని ఎల్లంకి గార్డెన్స్ లో ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇల్లు లేని బడుగు బలహీన వర్గాల వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని, గిరిజన పూజారులకు ధూపదీప నైవేద్యం క్రింద ప్రభుత్వం వారిని గుర్తించి గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక అనేక సమస్యల మీద రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర మంత్రులకు అందజేస్తామని అన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎల్లంకి ఫంక్షన్ హాల్లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మొట్టమొదటిసారిగా మంత్రివర్యులు, భారత ప్రభుత్వ సలహాదారు ఉన్నటువంటి రామ్ కుమార్ వాలే గారిని తెలంగాణ స్టేట్కి పిలిపించడం జరిగింది. రేపు అన్నగారు చెప్పినట్టు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల లోపల హాల్ దగ్గరికి మంత్రిగా రావడం జరుగుతుంది. ప్రధానంగా కొంతమందికి మండలంలోని మన జూలూరుపాడు మండలంలోని కొంతమంది రాజకీయ నాయకులకి నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక చిన్న విషయం, ఏ పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు ఇది. ఫస్ట్ క్లారిటీ, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి గుండెలు ఏమన్నా భయం ఉన్నోళ్ళు ఉంటే భయపడమోకండి. ఎందుకంటే మేము పార్టీ పరంగా పెట్టట్లేదు. కేవలం స్వచ్ఛంద సంస్థ మాకు సంబంధించి ఆర్గనైజేషన్. మాది భారత ప్రభుత్వానికి పెద్ద సంస్థ అన్నమాట భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ అనేది. ఇందాక సారి చెప్పిండు జయకుమార్ గారు, 5 లక్షల మందితోనే ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ మాది. ఎన్జిఓస్ ఆర్గనైజేషను భారతదేశం మొత్తం మీద అతిపెద్ద సంస్థ. దానికి కూడా రామ్ కుమార్ వాలే గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు కూడా నేషనల్కి సంబంధించి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే మేము ప్రోగ్రామ్ అని అనుకున్నామో జూలూరుపాడులో, జూలూరుపాడులోనే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ప్రధానంగా ఒక్క మండలంలోనే జూలూరుపాడు మండలానికి సంబంధించి 10,000 మంది ఇల్లు లేని నిరుపేదలు ఇక్కడ నేను కళ్ళారా చూశాను. 28 గ్రామాల్లో 10,000 మందికి, సుమారు 15,000 మందికి 10,000 మందికి ఇల్లు లేవు. డేరాలు వేసుకొని గడ్డిలల్లో ఉంటున్నారు. మొన్న వర్షానికి చాలా వరకు కూలిపోయినాయి. అంతేకాదు 25-30 సంవత్సరాల నుంచి పోడు రైతులు పట్టాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కూడా అటుబ్యాకుల చట్ట ప్రకారం పట్టాలు ఇవ్వాలని. ఇంకొక మూడో విషయం, గిరిజన పూజారులకి ఎండమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నెలసరి జీతాలు, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలని పలు అంశాల మీద రేపు ప్రోగ్రాం జరుగుతుంది. దయచేసి అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ఇంకొక రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, ఇదేదో ఓట్ల కోసం మేము పెట్టట్లేదు. మా సమస్యల మీద, మా సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం జాతీయ స్థాయి నుండి ఢిల్లీ నుంచి మా మంత్రి గారు వస్తున్నారు కాబట్టి వారి ద్వారాగా రాష్ట్రపతి గారికి, రాష్ట్రపతి గారి నుంచి గవర్నర్ గారికి లేఖని పంపించాలనే ఉద్దేశంతోనే రేపు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇది ఒక రాజకీయ పార్టీ మీటింగ్ లాగా చూడొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి నిన్ననే రావడం జరిగింది. మా రాష్ట్ర కమిటీ నిన్నొచ్చి ఈరోజు, రేపు 3 రోజులు మాతో ఉండి అన్ని గ్రామాలు తిరుగుతూ మండలాల వారీగా ప్రజా సమస్యల్ని వారు రాసుకుంటూ ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద రేపొద్దున మళ్ళీ ప్రభుత్వ పరంగా, భారత ప్రభుత్వ పరంగా మాకు వస్తున్నటువంటి మా